తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రైతన్నకు కష్టాలు తెచ్చిపెడుతోంది. కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ధాన్యంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. అధికారుల టోకెన్ జారీ విధానంలో అక్రమాలు సైతం రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న కష్టాలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పంటను కాపాడుకోవడం ఒక ఎత్తైతే అమ్ముకోవడం అన్నదాతకు తలకు మించిన భారంగా మారుతుంది. ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేస్తుండడంతో కూడా రైతులు మిల్లుల వద్ద కూడా రోజుల పాటు పడిగాపులు కాల్సిన దుస్థితి దాపరించింది. మరోవైపు ఇక్కడ అధికారులు కూడా రాజకీయ పలుకుబడి ఉన్న వారికే టోకెన్స్ ఇస్తుండడంతో కూడా ముందుగా వచ్చినటువంటి రైతులు రోజుల పడి రాత్రి అనక పగలనక కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అన్నదాతకు ట్రాక్టర్ కిరాయి కూడా అదనపు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది బాధిత రైతులు ఉన్నారు. బాబాయ్, నువ్వు చెప్పే ఎన్ని రోజుల నుంచి వచ్చి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? ఇక్కడ 4వ తారీఖు నుంచి వచ్చిన సార్, 4వ తారీఖు నుంచి వచ్చిన సార్. ఈ నల్గొండ యమలపల్లి నుంచి ఎక్స్ రోడ్ కాడికి రాగినాయి. ఎప్పుడు వచ్చినా వెనకొచ్చిన పనిలో ముంగులు వెళ్ళిపోతున్నాయి. సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, కొంతమంది అధికార పార్టీ వాళ్ళకు వాళ్ళకే వస్తే ఇస్తారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ మిగతా వాళ్ళని వాళ్ళకే టోకెన్లు అందుతున్నాయి. నిజమైన రైతులకు ఎవరికి కూడా అందుతలేవు. ఒక్కొక్కరికి 10 టోకెన్లు ఇస్తారు. మేము 4 రోజులు వేస్టింగ్ ట్రాక్టర్ కిరాయిలు, అవి కిరాయి 2000, మళ్ళీ వెయిటింగ్ కిరాయి మళ్ళీ పడుతున్నాయి. ఇప్పుడు రాత్రి వర్షం వచ్చినా తడిసిన ధాన్యాన్ని తీసుకుపోతే 1200 కూడా మిల్లర్స్ కొనే పరిస్థితి లేదు. సన్న రకాలు పెట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. అన్ని సన్న రకాలు పెడితే మీకు రైతు బంధు వస్తుందని భయపెడితే అందరూ కూడా సన్న రకాలు పెట్టి ఇవాళ తీసుకొచ్చిన పరిస్థితి రైతు బాధకు నిన్న నిలువలో ముంచి రైతులను అప్పుల పాలు చేసి బంగారు తెలంగాణ వస్తే రైతు బతుకు బాగుపడతని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారు ఇక్కడ టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ల విధానం సమగ్రంగా సాగుతుందంట. టోకెన్లు అనేది అది ఓన్లీ మన పైన అధికారులకి, వాళ్ళకి మాత్రమే. ఇది నా సన్ననాథు రైతులకు కానీ ఏది ఎవ్వరికి లభించట్లేదు. అది ఇలా టోకెన్ తీసుకున్నా మిల్లు దగ్గర పెడతారు, 2-3 డేస్ ఆడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ టోకెన్ అని చెప్తున్నారు, ఇక్కడ ఒక 4 డేస్ ఉంటుంది. 4 డేస్ పోయేసరికి ధాన్యం ఖరాబ్ అవుతుంది. అక్కడ మిల్లు దగ్గర పోయేసరికి మీకు 1500, 1400 మీ ఇష్టం ఉండి ఇవ్వండి, లేకపోతే పోండి. ఇప్పటికీ 4 రోజులు ఇక్కడ ఉండబట్టి దాదాపు ధాన్యం అమ్ముకునేందుకు 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం తొందరగా కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని కూడా ఇక్కడ రైతులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా కొంతకాలంగా కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలకు సంబంధించి జాప్యం జరుగుతుండడంతో కూడా రైతులు రోజు మిల్లు వాళ్ళ దగ్గరకు రావడం, పడిగాపులు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలే నిన్న మొన్న వర్షాలతో కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి నష్టాలు కష్టాలను ఎదుర్కొన్నటువంటి రైతులకు కూడా రైతులకు కాస్తో కూస్తో మిగిలిన పంటను అమ్ముకునేందుకు కూడా నానా తంటాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ రైతులు కూడా పోలీసులతో కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీసులు కూడా రాజకీయ నాయకుల పైరవీలతోనే ఇక్కడ టోకెన్స్ జారీ చేస్తున్నారని కూడా ఇక్కడ పోలీసులతో కూడా వాగ్వాదం దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచాలి, దళారుల ఆట కట్టించాలి, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులపై, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ రైతులైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐనూస్, నల్గొండ.